దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రైన దేవుని నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మన జీవితంలో మరొక విశ్రాంతి దినమును ప్రవేశించి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, జీవంగల పరిశుద్ధ దేవుని నామాన్ని సన్నతించే గొప్ప భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరిచే గొప్ప భాగ్యము, దేవుడు మనకు ప్రసాదించిన విధానమును బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసినట్టున్నాం. పెంతికోస్తు తర్వాత 25వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ ఆదివారము ప్రత్యేకంగా ఐక్యత ఆదివారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఐక్యత ఆదివారాన్ని పురస్కరించుకొని మనం ఆరాధించవలసిన అంశము లైట్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్స్, దీపస్తంభాల పైన వెలుగు అనే అంశాన్ని మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలను ఆధారంగా చేసుకుని మనము ధ్యానం చేయవలసి ఉంటున్నాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 1-14 వచనాలు మనం చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 27వ సంకీర్తన మనం చదువుకున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 15 వచనాల వరకు మనం చదువుకున్నాం. చివరిగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 16 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, ఈ భాగాలలో ఉంటున్న లోతైన మర్మాలను మనము ధ్యానం చేస్తూ మనకి ఇవ్వబడిన అంశాన్ని మనం ఆరాధించవలసి ఉంటున్నాం, ధ్యానం చేయవలసి ఉంటున్నాం. ఐక్యత ఆదివారం సందర్భంగా లైట్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్స్, దీపస్తంభాల పైన వెలుగు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశంలో ఉంటున్న లోతైన మర్మాలు, మనం చదువుకున్న వాక్య భాగాలలో ఉంటున్న లోతైన అర్థాలు, గూఢార్థాలను, లోతైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన పూర్వకంగా మనం వాక్యాన్ని వింటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరిచి తన వెలుగు చేత దేవుడు మనల్ని నింపి వెలుగు బిడ్డలుగా రానంటున్న కాలంలో వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రభు నామం పేట ఐక్యమవుతారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన ప్రభు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో ఈ వాక్యాన్ని ఆరాధిస్తాం. విశ్వాసంతో దేవుని యందు భయము భక్తితో ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవా, నాతో మాట్లాడు తండ్రి. ఈ యొక్క అంశాన్ని ఏ రీతిగా నేను అర్థం చేసుకోవాలి, ఏ రీతిగా నా జీవితంలో నేను వెలుగు స్తంభం లాగా జీవించాలి, ఇతరులకు వెలుగునిచ్చేవాడిగా జీవించాలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని వింటున్నట్లయితే హృదయాలను పరిశోధించే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు, దేవుడు మన హృదయాలను తట్టి మన మనోనేత్రాలను తెరిచి తన వాక్యం చేత నింపి రానంటిన కాలంలో మన జీవితాలను దేవుడు ఒక వెలుగునిచ్చే స్తంభాలుగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతుంటున్నాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. వాక్యంలోకి వెళ్ళకముందు ఈ దినం ఐక్యత ఆదివారం ఏ రీతిగా వచ్చింది, ఐక్యత ఆదివారాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, దీంట్లో ఉంటున్న అర్థం ఏంటి, ఎందుకు ఐక్యత ఆదివారాన్ని మనం జరుపుకుంటున్నాం అనే విషయాలను తెలుసుకున్న తర్వాత మనం చదువుకున్న పాఠ్య భాగాలను ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఐక్యత ఆదివారము దక్షిణేండియా క్రైస్తవ సంఘం, ఐక్యత సంఘం, ఐక్యపరచబడిన సంఘం, ఐక్యత కోసం పాటుపడుతున్న సంఘం, అనేక సంఘాలను ఈ సంఘంలో చేర్చుకోవాలని ఆరాటపడుతూ ముందుకు సాగిపోతున్న సంఘం. 1947లో ఐక్య సంఘంగా ఏర్పడిన తర్వాత కూడా ఐక్యపరచాలి అన్న నినాదాన్ని ఎప్పుడు కూడా దక్షిణేండియా క్రైస్తవ సంఘం మర్చిపోలేదు. మిగతా సంఘాలతో ఐక్యత పడి ఒకే సంఘంగా భారతదేశంలో ఉద్భవించాలి, ఒకే సంఘంగా మేమందరము కలిసి ఉండాలి, ఒకే సంఘం అనే సందేశాన్ని భారతదేశానికి చాటి చెప్పాలి అన్న నినాదంతో ముందుకు సాగిపోతున్నప్పుడు సిఎన్ఐ ఉత్తర భారతదేశం యొక్క సంఘం మార్తోమా సంఘాలతో సంప్రదింపులు చేసిన తర్వాత ఈ 3 సంఘాలు ఒక తీర్మానానికి రావడం జరిగింది.
మొట్టమొదటిగా మనము మన ముగ్గురము ఈ మూడు పెద్ద సంఘాలు మన సంఘాలలో ఇండిపెండెంట్ ఇంటర్నల్ థియోలజికల్ కమిషన్ని ఏర్పాటు చేద్దాం. ఈ ఇండిపెండెంట్ ఇంటర్నల్ థియోలజికల్ కమిషన్ ద్వారా ఏ రీతిగా సిద్ధాంత పరంగా, ఏ రీతిగా ఆర్థిక పరంగా, ఏ రీతిగా ప్రాపర్టీ పరంగా మనం ఐక్యం కాగలుగుతాం అన్న విషయాలను లోతుగా చర్చించి తర్వాత ఈ ముగ్గురము కొన్ని ప్రపోజల్స్తో మనం వద్దాం అని వారు వారి వారి సంఘాలలో ఇండిపెండెంట్ ఇంటర్నల్ థియోలజికల్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మూడు సంఘాలలో ఉంటున్న ఇండిపెండెంట్ థియోలజికల్ కమిషన్స్ 1975లో జాయింట్ థియోలజికల్ కమిషన్గా ఏర్పడి విశ్వాసం మీద, ఫెయిత్ ఆర్డర్ మీద, క్రమశిక్షణ మీద, విశ్వాసం మీద, క్రమశిక్షణ మీద, చట్టం మీద విరివిగా చర్చలు జరపడం ప్రారంభించారు. 1975లో జాయింట్ థియోలజికల్ కమిషన్గా ఏర్పడిన తర్వాత ఈ మూడు సంఘాలు ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళడం జరిగింది. కొన్ని చర్చల తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఐక్యత దిశగా మనం ప్రయాణించాలి అంటే మొట్టమొదటిగా మనం ఒక కౌన్సిల్గా ఏర్పడాలి అని వారు తలంచి భావించి రానటి కాలంలో ఐక్య సంఘంగా ఏర్పాటు కావడానికి ఈ మూడు సంఘాలు 1978లో ఒక జాయింట్ కౌన్సిల్గా ఏర్పాటు కావడం జరిగింది. జాయింట్ కౌన్సిల్గా ఏర్పాటై 1978 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక మాసంలో ఈ మూడు సంఘాల యొక్క కమిటీస్ కూర్చొని అనేక విషయాలను చర్చిస్తూ రావడం జరిగింది. అనేకమైన రికమెండేషన్స్ చేసిన ఈ కౌన్సిల్ ప్రాథమికంగా ముఖ్యంగా వీరు చేసిన రికమెండేషన్ ఏంటిదంటే, అందరికీ మూడు సంఘాలకు ఆమోదయోగ్యమైన ఒక పేరు ఉంటే బాగుంటుంది అని తలంచి ఆ పేరు మీద చర్చలు జరిగించి కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా అనే పేరుకి మూడు సంఘాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ రీతిగా ఆమోదించిన తర్వాత 2000 సంవత్సరంలో కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియాగా ఏర్పడి ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక ఆదివారాన్ని ఐక్యత ఆదివారంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని తలంచి ప్రతి సంవత్సరము నవంబర్ 2వ ఆదివారాన్ని ఐక్యత ఆదివారంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. 2000 సంవత్సరం నుంచి ఈ మూడు సంఘాలు ఫెస్టివల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా సిఎస్ఐ సిఎన్ఐ మార్తవా అని ఫెస్టివల్ ఆఫ్ యూనిటీని వారు సెలబ్రేట్ చేస్తూ, ఈ ఫెస్టివల్ ఆఫ్ యూనిటీని ప్రారంభ దశలో మనం ఏ రీతిగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా కూడా ఒకే అంశము, ఒకే ఆల్మనిక్. ఈ మూడు సంఘాలను కూడా ప్రతి ఆదివారము ఒకే అంశము మీద వాక్యము ధ్యానించబడుతుంది. ఈ ఒకే అంశాన్ని ధ్యానించే ప్రక్రియలో చదువుకునే 4 పాఠ్యభాగాలు కూడా ఒకటే రీతిలో ఉంటాయి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మనం ఏ 4 పాఠ్యభాగాలు చదువుకుంటున్నామో వారు కూడా అవే 4 పాఠ్యభాగాలు సిఎన్ఐలో మార్తమా చర్చ్లో ప్రతి ఆదివారం కూడా చదువుకుంటూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా మనము ఏ అంశాన్ని ధ్యానం చేస్తుంటామో వారు కూడా ఇదే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ రీతిగా మొట్టమొదటిగా ఆరాధనలో మనము ఐక్యత ప్రదర్శిస్తాం, ఆరాధనలో మనం ఏకమైదాం, ఏకంగా దేవుణ్ణి స్తుతిస్తామని కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా భావించి 2000 సంవత్సరం నుంచి ఐక్యత ఆదివారాన్ని ఒక ఫెస్టివల్ ఆఫ్ యూనిటీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ దినం 3 ప్రాముఖ్యమైన సంఘాలలో కూడా ఈ యొక్క ఐక్యత ఆదివారాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. రానవచన కాలంలో కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా ఇంకా అనేక విషయాలలో ఐక్యత పడి భారతదేశంలో ఒకే సంఘంగా ఉద్భవించడానికి దేవుడు కృప చూపించాలని మనమందరం కూడా పాటుపడవలసి ఉంటున్నాం. ప్రతి ఆదివారము ఈ కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ యొక్క
ఐక్యత గురించి మనమందరము ప్రార్థించవలసి ఉంటున్నాం. ఈ రీతిగా ఐక్యత ఆదివారము ప్రారంభమైంది. అందుకే ప్రతి సంవత్సరము నవంబర్ 2వ వారంలో జరపవలసిన ఐక్యత ఆదివారాన్ని ఈ సంవత్సరం కూడా నవంబర్ 2వ ఆదివారంలో మనం జరుపుకుంటూ ఉంటాం. మనతో పాటు చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, మార్తోమా చర్చ్, మరి సిఎస్ఐ చర్చ్, ఈ చర్చ్, ఈ త్రీ మెయిన్ చర్చెస్లో ఉంటున్న అన్ని సంఘాలు, అన్ని పాస్టరేట్స్, అన్ని డైసెసెస్ కూడా ఈ యొక్క ఐక్యత ఆదివారాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఈ మూడు సంఘాల మధ్య దేవుడు ఇచ్చిన ఈ మంచి మనసును బట్టి ఐక్యపడుదాం అన్న ఆలోచన, ఆ నినాదము వారి మనసులో దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి ఐక్యత పొందే ప్రక్రియలో ముందుకు సాగిపోతున్న ఈ కమిటీస్ని, ఈ కమిటీస్లో ఉంటున్న పెద్దలను, వీరు చేసే చర్చలలో దేవుడు తన కృప చూపించాలని, అతి త్వరలో ఒకే సంఘంగా మనమందరము ఏకమై భారతదేశంలో గొప్ప సాక్ష్యాన్ని మరి చూపించే సంఘంగా మన సంఘాలు ఉద్భవించాలని మనం ప్రార్థించవలసి ఉంటున్నాం. ఈ సందర్భంగా మనము ధ్యానం చేయవలసిన అంశము లైట్ ఆన్ ద ల్యాంప్ స్టాండ్స్, దీప స్తంభాల పైన వెలుగు అనే అంశాన్ని మనము ఆరాధిస్తూ ఉంటాం. సంఘము ప్రపంచానికి వెలుగు, సంఘము ప్రపంచానికి వెలుగుగా ఉండాలి, సంఘము ప్రపంచానికి వెలుగునిచ్చే దీపస్తంభంగా ఉండాలి అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనం చదువుకున్న జకర్య గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. దేవుడు సంఘాన్ని వెలుగు స్తంభంగా ఈ లోకంలో ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. దేవునికి వెలుగుకి మధ్య ఉంటున్న సంబంధాన్ని వాక్యంలో అనేక విధాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడే వెలుగు, వెలుగే దేవుడు అన్న విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, తిమోతికి రాసిన 1వ అధ్యాయము 16వ వచనంలో, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 106వ సంకీర్తన 2వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడే వెలుగు, వెలుగే దేవుడు అన్న విషయాలను మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుడు లోకానికి వెలుగును పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువే దేవుని యొక్క వెలుగు అన్న విషయాలను కూడా బైబిల్ గ్రంథంలో మనము చాలా చూస్తూ ఉంటాం. వెలుగు అనేది పరిశుద్ధతకు, పవిత్రతకు నిదర్శనంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో, అదే రీతిగా యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఈ విషయాలను మనం చూస్తూ ఉంటాం. వెలుగు పవిత్రతకు సాదృశ్యం, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఈ భాగాలలో మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఆత్మీయంగా ప్రకాశించడం కూడా దేవుని వెలుగే. మన జీవితాలలో ఆత్మీయంగా వికసించడం, ఆత్మీయంగా ప్రకాశించడం, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఇతరులకు వెలుగునిచ్చే వారిగా ఉండడం, మన ఆత్మీయ జీవితం వికసిస్తూ ఉన్నప్పుడు, మన ఆత్మీయ జీవితం ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అది కూడా దేవుని వెలుగుతోనే సమానము అన్న విషయాలను కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యమే దేవుని వెలుగు అనే విషయాన్ని కూడా 119వ సంకీర్తన 105వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలు వెలుగు పిల్లలు. గాడ్స్ పీపుల్ ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ వాక్యంలో మనం చూసాం. లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో కూడా మనం ఈ విషయాన్ని చూస్తూ ఉంటాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ విషయాన్ని చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలు వెలుగు బిడ్డలు, వెలుగు పిల్లలు,
వెలుగునిచ్చే పిల్లలు అన్న మాటలు మనం చూస్తూ ఉంటాం. పలు సందర్భాలలో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు, దురాత్మ సమూహాలను జయించడానికి ఆకాశ మండలంలో ఉంటున్న దురాత్మ సమూహాలను మీరు జయించాలి అంటే అగ్ని బాణాలను చేత పట్టుకోవాలి. అగ్ని బాణాల చేతనే మీరు జయించగలుగుతారు. దేవుని కృపను బట్టి ఆ అగ్ని బాణాల చేత దురాత్మ శక్తులను దురాత్మ సమూహాలను జయించేవారిగా మీరు ఉండాలి అని అపొస్తలుడైన పౌలు పలుమార్లు తన సంఘాలకు పిలుపునిచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి విశ్వాసి కూడా దేవునికి దేవుణ్ణి సంతోషపెడుతూ వెలుగులో నడుస్తూ దేవుని కోసం ప్రకాశించేవాడిగా ఉండాలి. యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ ఏ రీతిగా జీవించాలంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరుస్తూ వాక్యంలో ఎదుగుతూ వెలుగులో జీవిస్తూ ప్రకాశించేవాడిగా వికసించేవాడిగా వికసిస్తూ ప్రకాశిస్తూ తన జీవితంలో నుంచి వెలువడే వికాసం ద్వారా, తన జీవితంలో నుంచి వెలువడే ప్రకాశం ద్వారా ఇతర జీవితాలను వెలిగించేవాడిగా ఉండాలి. అదే ప్రథమ కర్తవ్యం, అదే బేసిక్ నెసెసిటీ. ప్రతి క్రైస్తవుడు పాటుపడవలసిన విషయం అది. ప్రతి క్రైస్తవుడు మరి ముందుకు సాగిపోవలసిన విషయము. ఈ రీతిగా జీవిస్తూ ఐక్యంగా బ్రతకాలి, ఇతరులతో కలిసిమెలిసి జీవించాలి, పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ ఇతరులతో సన్నిహిత సంబంధాన్ని మెయింటైన్ చేస్తూ ఇతరులతో ఐక్యంగా జీవించడం అనేది ఒక ఛాలెంజ్. ఐక్యంగా జీవించాలి అంటే ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో విభేదాలు వస్తూ ఉంటాయి, ఎన్నో తారతమ్యాలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటినీ మనము మేనేజ్ చేసుకుంటూ పాపంలోకి పడిపోకుండా, ఇండిసిప్లిన్ లోకి వెళ్లకుండా, క్రమశిక్షణలో నియంత్రణలో వాక్యమైన నియంత్రణలో జీవిస్తూ ఐక్యంగా జీవించడం అనేది, వెలుగులో జీవించడం అనేది ఒక ఛాలెంజ్. ఐక్యంగా జీవించడం అంటే కష్టాలలో నుంచి, ఇరుకులలో నుంచి, ఇబ్బందుల నుంచి పుట్టిందే ఐక్యత. ఈ ఒంటరితనంలో నుంచి, ఈ కష్టాలలో నుంచి, ఇరుకులో నుంచి, ఇబ్బందుల నుంచి అందరము కలిసిమెలిసి జీవిస్తాం, అందరము కలిసిమెలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం. మన మధ్యలో ఉంటున్న తారతమ్యాలను విభేదాలను విడిచిపెట్టి తొలగించుకొని దేవుని వైపు చూస్తూ దేవుని మహిమ కోసము, దేవుని ఘనత కోసము, దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నుతించడానికి మన యొక్క పట్టులను విడిచిపెట్టి దేవుని మహిమ కోసము మనమందరము ఐక్యంగా జీవించడానికి పాటుపడదాం అనేది ఈ యొక్క దినము మనం ఆరాధించవలసిన అంశం. కొన్నిసార్లు ఐక్యత కోసం మనల్ని కలిపి నడిపించేది ప్రతికూల పరిస్థితులే. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడే మనమందరము ఐక్యంగా ముందుకు సాగిపోవాలని పాటుపడుతూ ఉంటాం. ప్రతిక్రియ మన విధేయతను వెల్లడిస్తుంది. ఓ క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా లోకంలో లోకానికి వెలుగునిస్తూ ఆ వెలుగును విరజిమ్ముతూ ఐక్యంగా జీవించాలి అనేది ఈ సమయంలో మనం ధ్యానం చేసే అంశము. ఒక ఛాలెంజ్ ఏంటిదంటే వెలుగును విరజిమ్ముతూనే ఉండాలి, ఈ వెలుగులోకి అనేక మందిని ఆకర్షిస్తూనే ఉండాలి. అదే రీతిగా ఐక్యతలో జీవిస్తూ ఉండాలి, అందరితో కలిసిమెలిసి బ్రతుకుతూ ఉండాలి, తారతమ్యాలను విభేదాలను విడిచిపెడుతూ. ఏ రీతిగా మనం కలిసిపోతాం, ఏ రీతిగా కలిసి వారితో కలిసి దేవుణ్ణి ఆరాధించగలుగుతాం, విడిపోకుండా విడగొట్టకుండా ఐక్యంగా వారితో కలిసి ఏ విషయాలలో కలిసిపోతాం, ఏ విషయాలలో కలిసి ఉండగలుగుతాం అన్న వాటి గురించి చర్చించుకొని
ఆ రీతిగా కలిసి ఉండగలిగే విషయాలను మనం పట్టుకొని ఐక్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఐక్యంగా ఈ లోకంలో దేవుని బిడ్డలుగా వెలుగునిస్తూ దేవుడు రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాలలో సభ్యులమైన మనము ఆ సంఘాన్ని లోకానికి వెలుగునిచ్చే సంఘంగా మనం ఉంచాలి, లోకానికి దీపస్తంభంగా మనం ఉంచాలి, లోకమంతటికి వెలుగునిచ్చే సంఘంగా మన సంఘాలను నిలబెట్టుకోవాలి. ఈ ఉదయకాలము మనము చర్చించుకునే అంశము ఇదే. ఏ రీతిగా హౌ వి కెన్ బి ద ల్యాంప్ స్టాండ్స్, ఏ రీతిగా వెలుగునిచ్చే దీపస్తంభాలుగా మనం ఉండగలుగుతాం, మనముండే సంఘంలో మనముండే సమాజంలో ఏ రీతిగా సంఘం అనే ఐక్యతలో జీవిస్తూ సంఘం అనే ఐక్యతలో బ్రతుకుతూ ఆ సంఘం ద్వారా వెలుగునిస్తూ ఆ సంఘాన్ని ప్రపంచంలో ఒక దీపస్తంభంగా మనం ఏ రీతిగా నిలబెట్టగలుగుతాం, నువ్వు ఏ రీతిగా ఒక దీపస్తంభంగా నీ సంఘంలో ఉండగలుగుతావు, నీ సంఘంలో ఉన్న చీకటి శక్తులను పారదోలే ప్రక్రియలో నువ్వు ఏ రీతిగా ఓ దీపస్తంభంగా నిత్యము వెలుగుతూనే ఉంటావు, క్రీస్తు కోసం వెలిగించబడుతూనే ఉంటావు, క్రీస్తు కోసము అపరిశుద్ధతను అపవిత్రతను చీకటిని ఛేదించేవాడిగా చీకటిని తరిమికొట్టేవాడిగా నువ్వు ఉండగలుగుతావు. ఈ దినం మనం ధ్యానం చేసే అంశం ఇదే. ఏ రీతిగా మన సంఘం, దేవుడు మనకు అప్పగించిన సంఘం, ఏ రీతిగా మనము సభ్యులమై ఉన్న మన సంఘం మన సమాజంలో ఒక దీపస్తంభంగా ఉంటుంది, ఒక వెలుగునిచ్చిన స్తంభంగా ఉంటుంది, అనీతిని అక్రమాన్ని అవినీతిని నిర్మూలిస్తూ పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ నిందారహితంగా దేవుని మహిమ కోసము నిస్వార్థంగా ఏ రీతిగా మన సంఘం జీవించాలి, జీవిస్తూనే ఉండాలి, ఓ దీపస్తంభంగా వెలుగునిస్తూనే ఉండాలి. ఏ రీతిగా మన సంఘం మన సమాజాన్ని మనం ఏ రీతిగా రూపాంతరపరచుకోగలుగుతాం, ప్రపంచమంతటికి వెలుగునిచ్చే సమాజంగా ప్రపంచమంతటికి వెలుగునిస్తూ ఉండే సమాజంగా మనం రూపాంతరపరచగలుగుతాం అన్న విషయాలను ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేయవలసి ఉంటున్నాం. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. మొదటిగా జకరియా గ్రంథం 4:14 బి ఎ ఛానల్ ఫర్ ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఆయిల్, దీపస్తంభంలో నిత్యము నూనె ఉండడానికి ఉండేటట్టు చూసే సాధనంగా దీపస్తంభంలో ప్రభిదలు వెలుగుతూనే ఉండాలి అంటే నిత్యము వాటికి నూనెను సరఫరా చేసే సాధనంగా మనం ఉండాలి. ఆ నూనెలాగా మన జీవితాలు ఉండాలి. నూనె ఉన్నంత కాలము దీపస్తంభం వెలుగునిస్తూనే ఉంటుంది. మనమే నూనెగా ఉండాలి. నిత్యము ఆ దీపం వెలగాలి అంటే మన జీవితం ఒక నూనెలాగా ఉండాలి. ఆ ప్రవహించే నూనెలాగా ఆరిపోకుండా నూనె అయిపోకుండా ఆ దీపస్తంభం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అంటే నువ్వు నేను ఒక నూనెలాగా ఉండాలి. వెలిగించబడే సాధనంగా మనం ఉండాలి. ఆ వెలిగించబడే సాధనంగా మన జీవితాలు దేవుడు మార్చాలని మనం ప్రార్థించవలసి ఉంటున్నాం. జకరియా గ్రంథం పోస్ట్ ఎగ్జైలిక్ ప్రొఫెసీస్ లో ఒక ప్రవచన గ్రంథం. ఇశ్రాయేలీలు బబులోను చెరలో నుంచి విడుదలైన తర్వాత యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికి వారు ప్రయాణిస్తూ ఆలోచన చేస్తున్న కాలంలో జకరియా ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చి జకరియా గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇంకా యూదులందరూ కూడా యెరూషలేముకి రాలేదు. కొంతమంది చాలా కాలమైంది కాబట్టి ఇక్కడనే స్థిరపడతాం, ఇక్కడనే ఉంటామని ఆలోచన చేస్తున్న కాలం అది. యూదులకు దేవుడిచ్చిన విమోచన కార్యాన్ని బట్టి, యూదామత సామ్రాజ్యాన్ని దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి వారందరిలో ఒక ఐక్యత సందేశం, ఒక ఐక్యత నినాదం వచ్చి మనం వెళ్దాం, మన పట్టణానికి వెళ్ళి మన పరిశుద్ధ మందిరాన్ని తిరిగి నిర్మించుకుందాం అన్న బలమైన సందేశం, అన్న బలమైన ప్రోత్సాహం వారిలో కలిగిన విధానాన్ని బట్టి వారు పరిశుద్ధ మందిరం నిర్మించుకోవాలి
అన్న ఆలోచన కలిగినప్పుడు ఆ యూదులను యెహోషువ అనే హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు వారి మధ్యలో ఉండి వారిని ఆత్మీయంగా నడిపిస్తున్న కాలంలో జెరుబాబెలు అనే నాయకుడు ద్వారా ఇశ్రాయేలును యెరూషలేము దేశానికి నడిపించబడుతున్న కాలంలో జకరియా భక్తుడికి దేవుడిచ్చిన దర్శనాలను మనం ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. మూడవ అధ్యాయంలో చూసినట్టయితే జకరియాకు కలిగిన నాలుగవ దర్శనాన్ని మనం చూస్తున్నాం. ఆ నాలుగవ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే జకరియా గ్రంథము యెహోషువ ప్రధాన యాజకుడి ఆధ్వర్యంలో తిరిగి పవిత్రతలోకి పరిశుద్ధతలోకి రావాలని ఆశపడుతున్న యూదులకు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, యూదామత సామ్రాజ్యనంతటిని నేను కడుగుతాను, నేను పవిత్రపరుస్తాను, వారందరి పాపాలను క్షమిస్తాను, వారికి క్షమాపణిచ్చి వారికి మార్మనిసిచ్చి వారిని కడిగి పవిత్రపరిచి నా ప్రియకుమారుడైన మెస్సయ ద్వారా వారిని రూపాంతరపరుస్తాను అన్న దర్శనాన్ని జకరియా భక్తుడికి నాలుగవ దర్శనంగా మూడవ అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. ఐదవ దర్శనము నాలుగవ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఐదవ దర్శనం ఎవరికి ఇస్తున్నాడంటే దేవుడు జకరియా ద్వారా జెరుబాబెలతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఎవరు ఈ జెరుబాబెల్ అంటే, ఇశ్రాయేలీలందరినీ తోడుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికి పునాది వేసిన వ్యక్తి. ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకున్న జెరుబాబెలు ఇస్రాయేలీలలో అనేకమైన తర్క వితర్కాలు జరుగుతున్న కాలంలో ఇటు ఇస్రాయేలు సమాజంలో ఒత్తిళ్లు, అటు బయట నుంచి ఒత్తిళ్లు, వేరే దేశస్థులు వేరే మతస్థుల ద్వారా వచ్చే ఒత్తిళ్లు, వీటన్నిటిని జయించడానికి వీటన్నిటిని జయించి యెరూషలేము మందిరాన్ని తిరిగి నిర్మించడానికి కొట్టుమిట్టాడుతున్న జెరుబాబెలుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అక్కడ చూస్తుంటున్నాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనపడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదను, దీపస్తంభమునకు ఏడు దీపములను, దీపమునకు ఏడేసి గొట్టములు కనబడుచున్నవి, మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటి ఎడమ ప్రక్కన ఒకటి కనబడుచున్నవి అని చెప్పాను. జకరియా భక్తుడికి ఓ దర్శనం కనిపిస్తుంది. ఆ దర్శనంలో ఒక దీపస్తంభం, ఆ దీపస్తంభం పైన పాట్ లాంటిది, ఆ పాట్లో నుంచి ఆయిల్ ఆ దీపస్తంభంలో నుంచి ఆ ఏడు దీపాలకు ఏడేసి గొట్టాలు ఉన్నాయంట. ఆ ఏడేసి గొట్టాలకు కుడికి ఎడమకు, ఆ దీపస్తంభానికి కుడికి ఎడమకు రెండు ఒలివ చెట్లు ఉన్నట్టుగా, ఆ ఒలివ చెట్లలో నుంచి ఒలివ నూనె ఈ దీపస్తంభము లో ప్రవహిస్తున్నంత కాలము ఆ దీపము మండుతూనే ఉంటుంది అన్న సందేశాన్ని జకరియా భక్తుడు ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉంటున్నాడు. జెరుబాబెల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు, యెహోషువను ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీలను ప్రస్తుతము యూదులను యెరూషలేము దేశానికి నడిపించే నాయకులు వీరే. వీరిని బలపరచడానికి దేవుని వాక్కు జకరియా ద్వారా యెహోషువకు జెరుబాబెలుకు దేవుడు పంపిస్తుంటున్నాడు. జెరుబాబెలు నువ్వు అధైర్యపడకు, ఆరవచనం మనం చూద్దాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రదానవు, నువ్వు ఏ మాత్రదానవు, చదును భూమిగా మారదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. యెరూషలేము మందిరం యొక్క నిర్మాణం గురించి ఆ నిర్మించే ప్రక్రియలో ఎదురైన సవాళ్లను, ఇటు ఇశ్రాయేలు సమాజంలో నుంచి ఎదురయ్యే సవాళ్లను, అటు బయట నుంచి వచ్చే ఒత్తిళ్ల మధ్య ఈ జెరుబాబెలు నలిగిపోతున్న విషయాన్ని
దేవుడు గమనించి జెకరియా ద్వారా జెరుబాబెలుతో మాట్లాడుతుంటున్నాడు. నీ శక్తి చేత కాదు, ఎవరి శక్తి చేత కాదు, కేవలం దేవుని శక్తి చేతనే నువ్వు ఈ మందిరాన్ని నిర్మిస్తావు. ఈ మందిరము తప్పకుండా పూర్తవుతుంది. ఓ గొప్ప పర్వతం, పర్వతం లాంటి సమస్యలు, పర్వతం లాంటి ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కానీ, పర్వతం లాంటి ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ నువ్వు అధైర్యపడకు. దేవుని కృప ఉంది, కృప ద్వారానే కలుగుతుంది, కృప ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఇది దేవుని కృప ద్వారానే సాధ్యమైందని దేవుని ఇశ్రాయేలీలు కేకలు వేసి ఇశ్రాయేలీలు తెలుసుకుంటారు అని దేవుడు జెకర్యా ద్వారా జెరుబాబెల్ని బలపరుస్తున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. జెకర్యా చేస్తున్న ఈ ప్రవచనం ద్వారా జెరుబాబెల్ బలపరచబడి ఆ పైనున్న ఆ యొక్క రాతిని తీసి ఆ యొక్క నిర్మాణ పనుల మీద ఉంచినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని హస్తము మందిర నిర్మాణం మీద ఉంది అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మందిరాలను నిర్మించే దేవుని బిడ్డలకు దేవుడు తెలియజేసే వాగ్దానం ఏంటిదంటే అది దేవుని పని. మందిర నిర్మాణ పనులను ఎవరు ఆటంకపరిచినా, ఎవరు అడ్డుకున్నా అది ఆగదు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎందుకు అంటే అది దేవుని పని, అది దేవుని మందిరం, జీవంగల దేవుడు ఆరాధించే పరిశుద్ధ స్థలం అది. అది ఎవరు అడ్డుకున్నా ఎంత గొప్ప పర్వతమైనా దాన్ని చదును భూమిగా మార్చే శక్తి, అద్వితీయమైన శక్తి దేవునికి ఉంది. కాబట్టి జెరుబాబెలుతో మాట్లాడుతున్నాడు, జెరుబాబెలు అధైర్యపడుకు అని. దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, పరిశుద్ధ పరిచర్యలో నువ్వు ఉన్నట్టయితే, సమస్యల వలయంలో నువ్వు చిక్కుకొని ఉన్నట్టయితే దేవుడు ఈ యొక్క సమయంలో మనతోనే మాట్లాడుతుంటున్నాడు. అవి ఎటువంటి సమస్యలైనా, అవి ఎటువంటి ఒత్తిళ్ళైనా, అవి ఎటువంటి ఆటంకాలైనా దేవుడు వాటిని తొలగించే సమర్థుడు. గత కాలంలో తొలగించాడు, అలాంటి బంధకాల నుంచి విడిపించాడు. ప్రస్తుత కాలంలో కూడా, రాబోవు కాలంలో కూడా అవి ఎలాంటి సమస్యలైనా పట్టాపంచలు చేసి దేవుడు తన పరిశుద్ధ కార్యాన్ని జరిగించుకుంటాడు అని ఈ యొక్క సమయంలో ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్న మాట. యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, జెరుబాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసినవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందు. ఏ జెరుబాబెలైతే పరిశుద్ధ మందిరం యొక్క నిర్మాణం కోసము పునాదులు వేశాడో, ఆ నిర్మాణ ప్రక్రియలో ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ జెరుబాబెలు జయించి, జెరుబాబెలు చేతుల మీద నుంచే ఆ మందిరము పూర్తవుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. ఇశ్రాయేలీల యొక్క, యూదుల యొక్క విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్న ప్రక్రియను మనం చూస్తుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. జెరుబాబెల్ని బలపరుస్తున్న దేవుడు మనల్ని కూడా బలపరచాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు కోసము మండడానికి మనం సిద్ధపడతామో, క్రీస్తు కోసము రగిలే అగ్ని జ్వాలలాగా నిత్యము మండుతూనే ఉండడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటామో, దేవుడు మండిస్తూనే ఉంటాడు, దేవుడు రగిలింపజేస్తూనే ఉంటాడు తన మహిమ కోసము, తన పరిశుద్ధ నామాన్ని మహిమపరచుకోవడానికి. ఎందుకలేని మనల్ని దేవుడు సాధనాలుగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు అంటే మనల్ని మనము ఏ సవాళ్ళైనా ఎదుర్కోవడానికి మనము సిద్ధపడ్డప్పుడు, ఎలాంటి సమస్యలైనా క్రీస్తు పరిశుద్ధ నామ మహిమ కోసము ఎదుర్కోవడానికి సిద్ధపడ్డప్పుడు. జెరుబాబెలు పక్షాన దేవుడు ఏ రీతిగా వ్యాజ్యమాడాడో, ఇశ్రాయేలీల పక్షాన దేవుడు ఏ రీతిగా వ్యాజ్యమాడాడో, నీ పక్షాన, నీ సంఘం పక్షాన, మన పక్షాన, మన కుటుంబాల పక్షాన కూడా దేవుడు ఆ రీతిగా వ్యాజ్యమాడడానికి సంసిద్ధపడుతూ ఉంటాడు. ఈ రెండు ఒలివ చెట్లు దేనికి సాదృశ్యం అంటే, ఒక సైడ్ యెహోషువ ప్రధాన యాజకుడిగా,
ఒక సైడ్ జెరుబాబెలు ఇశ్రాయేలీలను నడిపించే నాయకుడిగా, ఈ ఇద్దరు నాయకత్వంలో ఇశ్రాయేలీలు ముందుకు సాగిపోతుంటున్నారు. ఈ ఇద్దరు నాయకత్వం ద్వారా ఆ దీపస్తంభం వెలిగించబడుతుంది. ఈ ఇద్దరు నిత్యము నూనె పారింపజేస్తూ ఉన్నారు కాబట్టి ఆ దీపస్తంభంలో ఉంటున్న ప్రమిదలు వెలుగుతూనే ఉంటున్నారు. ఇశ్రాయేలీలు వెలిగించబడుతూనే ఉంటున్నారు. దేవుని మహిమ కోసము మండుతూనే ఉన్నారు. పొద మండుచున్నది, పొదలో నుంచి వెలుగు వచ్చుచున్నది, కానీ పొద కాలిపోలేదు. మనం కాలిపోం దేవుని బిడ్డ. మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నట్టయితే మనము మండుతూ ఉంటాం, మనం మన్నించబడుతూ ఉంటాం, మనం ప్రకాశిస్తూ ఉంటాం. ఈ ప్రకాశం ద్వారా ఇతర జీవితాలను వెలిగింపజేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు అంటే దేవుని పరిశుద్ధ నామ మహిమ కోసము మండడానికి మనల్ని మనము సంసిద్ధం చేసుకున్నప్పుడు, మండడానికి మనల్ని మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు, రగిలే అగ్ని జ్వాలలో రగిలిపోవడానికి సంసిద్ధపడ్డప్పుడు, యేసయ్య కోసం ఎలాంటి సాహసాలైనా చేయడానికి సిద్ధపడ్డప్పుడు, దేవుడు ఒక జెరుబాబెలులాగా, ఒక యెహోషువలాగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతుంటున్నాడు. ఇశ్రాయేలీలకు తోడుగా ఉండి ఇశ్రాయేలీల పక్షాన వ్యాజ్యమాడిన దేవుడు నీ పక్షాన, నీ సేవ పక్షాన, నీ కుటుంబ పక్షాన, నీ సంఘం పక్షాన, నీ సమాజం పక్షాన వ్యాజ్యమాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు అంటే నీతిగా, న్యాయంగా, నిస్వార్థంగా, ధర్మంగా, సత్యం కోసమే నిలబడుతూ, అనీతిని ఛేదిస్తూ, అవినీతిని నిర్మూలన చేస్తూ మన ఉన్నతకాలము దేవుడు మన పక్షాన వ్యాజ్యం ఆడుతూనే ఉంటాడు. రెండవ భాగంలో మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు కొన్ని లోతైన మర్మాలు పరిశుద్ధ సంఘం గురించి, కొన్ని లోతైన మర్మాలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకు అంటే కొరింథీ సంఘంలో విభేదాలు కలిగాయి. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కైఫ వాడను, నేను క్రీస్తు వాడను అని సంఘం నిట్ట నిలువున చీలిపోతున్న సమయంలో అపోస్తలుడైన పౌలు చీలిపోతున్న సంఘాన్ని ఐక్యపరచడానికి, చీలిపోతున్న సంఘాన్ని ఒకటిగా చేయడానికి, చీలిపోతున్న సంఘాన్ని ఎవరు 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 ఎలాంటి బాధ్యత వహిస్తున్నారో, ఎవరు ఎవరు ఏ రీతిగా పరిశుద్ధ సంఘాన్ని నిర్మిస్తున్నారో, వాటికి సంబంధించిన లోతైన మర్మాలను అపోస్తలుడైన పౌలు ఇక్కడ బోధిస్తూ ఉంటున్నాడు. 10వ వచనం నుంచి మనం చూద్దాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, నేను పునాది వేసిన దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన భయమును భక్తిని బట్టి, దేవుని మీద ఉన్న నా దేవుని మీద నాకున్న ప్రేమను బట్టి నేను ఒక నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిన, లైక్ అన్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ ఐ లేడ్ ఏ ఫౌండేషన్. నేను ఒక నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిన, ఆ రీతిగా తర్బీదు కాబట్ట, ఆ రీతిగా తర్బీదయ్యాను. దేవుడు తర్బీదు చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తర్బీదు చేశాడు, దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నాకు నన్ను ముందుకు నెట్టాడు, దేవుడు ప్రోత్సహించాడు. అందుకే నేను ఈ పునాది వేయగలిగిన, నేను పునాది వేశాను, మరి ఒకడు వచ్చి దాని మీద కట్టుచున్నాడు. మనమున్న కాలంలో నీతిగా, న్యాయంగా, నిస్వార్థంగా దేవుడు మనకిచ్చిన తలాంతులను సమయమందును అసమయమందును వాడుతూ దేవుని యొక్క పరిశుద్ధ సంఘ సంక్షేమం కోసమే పాటుపడే సంఘ కాపరిగా, పాటుపడే సంఘస్థుడిగా, పాటుపడే సంఘ పెద్దగా, పాటుపడే కమిటీ మెంబర్గా, పాటుపడే సండే స్కూల్ టీచర్గా, పాటుపడే ఉమెన్స్ ఫెలోషిప్ లీడర్స్గా మనం ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నేను పునాది వేసిన, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. పరిచర్య ధర్మం కొనసాగించడానికి అధ్యక్ష మండలం యొక్క సంక్షేమంలో, అధ్యక్ష మండలం యొక్క క్షేమం కోరి పెద్దలు నిర్ణయించిన మేరకు మనము బదిలీలు అవుతూనే ఉంటాం. కానీ బదిలీ అయిన తర్వాత మనము విమర్శలోకి వెళ్లకుండా,
దేవుడు మనకిచ్చిన పనిని నిర్మించడానికి ఏ స్థానం నుంచి అయితే దేవుడు మన పరిచర్య ప్రారంభించే బాధ్యత మనకిచ్చాడో ఆ స్థానంలో నుంచి ఆ పనిని జాగ్రత్తగా మనము నిర్మించాలి, జాగ్రత్తగా చూచుకోవాలి, జాగ్రత్తగా సంఘాన్ని కట్టాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. స్వార్థం కోసం సంఘంలో అలజడులు రేపకుండా సంఘంలో అక్కడి ఇక్కడ ఇక్కడి అక్కడ వారి వీరికి వీరి వారికి చెప్పి సంఘంలో మన పబ్బం కట్టుకోవడానికి పాలిటిక్స్ చేయకుండా ఈ దేవుడు రక్తమిచ్చి సంపాదించిన సంఘం, దీని యొక్క పునాది తాతలు ముత్తాతలు పితరులు వేశారు. ఎన్నికలేని నాకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను నీతిగా న్యాయంగా ధర్మంగా ఈ సంఘాన్ని ఇంకా ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సంఘాన్ని ఇంకా సియోను పట్టణం మీద కట్టబడిన సంఘం వలె నిలబెట్టాలి, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఇదే అని అహర్నిశలు రేయింబవాళ్ళు సమయమందును అసమయమందును ప్రయాసపడే వారిగా మనం ఉండాలి అని అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఈ సంఘం యేసుక్రీస్తుదే. నీది కాదు, నాది కాదు, నాది, మా తాతలది, మా ముత్తాతలది. మేమిచ్చిన స్థలము ఇది మాది. మా ఇంటి వారే ఎక్కువ ఉన్నారు, మా చుట్టాలే ఎక్కువ ఉన్నారు, మా బంధువులు ఎక్కువ ఉన్నారు అని మనం పెత్తనాలు చేస్తూ ఉంటాం. ఆ రీతిగా పెత్తనాలు చేసే వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, ఈ సంఘం యొక్క పునాది యేసు ప్రభు వేశాడు. యేసయ్య రక్తమిచ్చి సంపాదించిన సంఘాలకు మనము వారసులం. మనము మన బాధ్యత ఉన్నంత వరకు నీతిగా న్యాయంగా ధర్మంగా ముందుకు తీసుకెళ్లడానికి పరిశుద్ధాత్మ యొక్క విలువలను వాక్యం యొక్క విలువలను కాపాడుతూ ఆ విలువల మీద సంఘాన్ని కట్టుతూ సంఘాన్ని నిర్మిస్తూ మనం ఉండేవారిగా ఉండాలి అని అపొస్తలుడైన పౌలు రాస్తుంటారు. ఎవరైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును. ఆ దినము అంటే రెండవ రాకడకు భయపడి జీవించాలి. సంఘ కాపర్లే గాని, సంఘస్థులే గాని, సంఘ పెద్దలే గాని ఎవరైనా సరే దేవునికి, దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ గద్దెంపునకు, రెండవ రాకడకు, చనిపోయిన తర్వాత జీవముంది అన్న సత్యాన్ని గుర్తెరిగి బాధ్యతతో భయముతో దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి అని అపొస్తలుడైన పౌలు రాస్తున్న ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఆ అగ్ని అంటే యేసు క్రీస్తు ప్రభు. ఆ మండుచున్న అగ్ని జ్వాల ఆ 7 నక్షత్రాలను చేతిలో పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య జీవించుతున్న వాడు చెప్పే మాటను అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. అగ్ని చేత కాల్చబడతాం. అగ్నియే పరీక్షిస్తుంది మన పని ఏంటిది అనేది పరిశుద్ధాత్మ దేవుడు పరీక్షిస్తాడు. ఏ రీతిగా జీవించాం, ఏ రీతిగా దేవుడిచ్చిన బాధ్యతలు నెరవేర్చాం, ఏ రీతిగా దేవుడిచ్చిన బాధ్యతలను, ఏ రీతిగా దేవుడిచ్చిన తలాంతులను, ఏ రీతిగా దేవుడిచ్చిన అనేకమైన వాటిని మనం నిర్వహించాం, నీతిగా న్యాయంగా నిర్వహించామా, అపవిత్రంగా అన్యాయంగా అక్రమంగా అపరిశుద్ధంగా నిర్వహిస్తున్నామా, మనం ఆలోచన చేసుకోవాలి. వీటన్నిటినీ తీర్పు తీర్చే దినమొకటి, ఆ అగ్ని ద్వారా బయలుపరచబడుతుంది, ఆ అగ్ని చేత కాల్చబడుతుంది, ఆ అగ్నియే పరీక్షించబడుతుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినలా వాడు జీతము పుచ్చుకొనును. ఆ యేసయ్య పునాది వేసిన ఆ పునాది మీద ఈ పరిశుద్ధ సంఘాలను నీతిగా న్యాయంగా వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ యొక్క గద్దెంపు చేత, పరిశుద్ధాత్మ యొక్క విలువల చేత సంఘాన్ని పెంచి పోషించిన వాడు జీతాన్ని పుచ్చుకుంటాడు అని అపొస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఆ జీతం ఏంటిదంటే పరలోకంలో స్థానం పొందుకోవడం,
దేవుడు నిర్మించే ఇండ్లలో స్థలాన్ని పొందుకోవడము. ఆ పరలోకంలో ఆ దేవదూతలతో కలిసి పరిశుద్ధ దేవుణ్ణి యుగాయుగాలు ఆరాధించే పరిశుద్ధ స్థలంలోకి మనం కొనిపోబడతాం అని అపొస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తగా వినాలి, ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి, దేవుని వాక్యము జాగ్రత్తగా పాటించాలి, పరిశుద్ధాత్మ గద్దెపునకు లోబడాలి, దేవుని ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలి అంటే మనల్ని మనము వాక్యంలో నియంత్రించుకోవాలి, మనల్ని మనము దేవుడు వెలిగించిన ఆ ఆత్మీయ అగ్ని జ్వాల ఆరిపోకుండా, ఆ ఆత్మ ఆరిపోకుండా, ఆ ఆత్మ రగులుతూనే రగిలింపజేస్తూ ఆ ఆత్మ ద్వారా వెలువడే ప్రకాశము, ఆ ఆత్మ ద్వారా వెలువడే ప్రకాశం ద్వారా, ఆ ఆత్మ ద్వారా వికసించే మన జీవితం ద్వారా అనేక జీవితాలను వికసించే వారిగా, అనేక జీవితాలను ప్రకాశించే వారిగా మనం ఉండాలి అని అపొస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఒకని పని కాల్చివేయబడిన వారికి నష్టమే కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడడు. అగ్నికి ఆహుతి కావాల్సిందే, అగ్నిలో కాలిపోవలసిందే, మలమల మాడిపోవలసిందే, నరకంలో రోదన చేయవలసిందే. ఆ ధనవంతుడు ఏడుస్తున్నట్టు ప్రతి నిత్యము యుగాయుగాలు మనం ఏడుస్తూ జీవించవలసిందే. ఆ స్థలానికి వెళ్లకుండా, ఆ స్థలం నుంచి తప్పించబడి దేవునితో పరిశుద్ధతలో పవిత్రతలో ఆ వెలుగులో సదాకాలము జీవించాలంటే దేవుడిచ్చిన బాధ్యతలను భయముతో భక్తితో నిర్వహించేవారిగా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించేవారిగా, క్రీస్తు సంఘం కోసం అహర్నిశలు పనిచేసే ఓ మంచి కాపరి వలె మనం ఉండాలి అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా మత్తయి సువార్త 5:14-16 మనం చూసాం. కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక చిన్న భాగము, ఆ భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నీవే లోకానికి వెలుగు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకు అంటే యేసయ్య రక్తంలో కడగబడ్డారు కాబట్టి. ఒకప్పుడు మీకు వాక్యం తెలియదు, ఒకప్పుడు పరిశుద్ధాత్మ గద్దింపు లేదు, ఒకప్పుడు దేవుని కృప లేదు, ఒకప్పుడు విశ్వాసంలో జీవించిన వారు కారు, కానీ ఇప్పుడు విశ్వాసంలో జీవిస్తుంటున్నారు. దేవుని కృప సమృద్ధిగా ఉంది, వాక్యం మీ ముందుంది, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. వీటన్నిటి బట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకాన్ని వెలిగించేవారు మీరే, లోకంలో వెలుగుతున్న జ్యోతులు మీరే. మీరు వెలగాలి, మీ జీవితాలు వెలిగించబడాలి. వెలిగించబడుతున్న మీ జీవితాల ద్వారా అనేక జీవితాలు వెలిగించబడుతూనే ఉండాలి. మీ ద్వారా అనేక మంది ఈ వెలుగులోకి రావాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాటను మనం చూస్తుంటున్నాం. కొండ మీద ఉన్న పట్టణము ఎవ్వరు చూడకుండా అది మరుగు చేయబడదు, అది అందరూ చూస్తూ ఉంటారు. నీ జీవితాన్ని అందరూ చూస్తూ ఉంటున్నారు. ఎందుకు అంటే నువ్వు దేవుని బిడ్డగా రూపాంతరపరచబడ్డావు కాబట్టి, యేసయ్య రక్తంలో కడగబడ్డావు కాబట్టి, బైబిల్ చేతిలో పట్టుకొని గుడికి వెళ్తున్నావు కాబట్టి, జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నావు కాబట్టి, నీకు దేవుని లేని బిడ్డ జీవితానికి వ్యత్యాసం ఉండాలి. పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఆత్మీయ నడిపింపు ఉండాలి, దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తూ జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు. నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి ఇంకా చీకటిలో బ్రతకొద్దు, పాపాన్ని విసర్జించు, పాపాన్ని చీయను. పరిశుద్ధాత్మ వరము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుడు వెలిగించిన ఆత్మ జ్వాలను, దేవుడు వెలిగించిన పరిశుద్ధాత్మ జ్యోతిని ఆర్పకుండా ఆ అపవిత్రతను ఛేదించు, ఆ అపాపాన్ని ఛేదించు, ఆ గాఢంధ కారాన్ని ఛేదించు. ఆ చీకటిలో నుంచి వెలుగులోకి రా, చీకటి వైపు వెళ్ళకు, పాపం వైపు వెళ్ళకు, పాపంలో తిరిగి జీవించుకు అని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వెలుగుతూనే ఉండాలి, నువ్వు తిరిగి చీకటిలోకి వెళ్ళొద్దు, నీ జ్యోతి ఆరిపోవద్దు. ఆరిపోకుండా
నీ జీవితాన్ని పదిలపరచుకో, ఆరిపోకుండా ఆ జ్వాలను కాపాడుకో అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. మనుషులు దీపం వెలిగించి కుంచెం కింద పెట్టారు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. ఎన్నికలేని మనల్ని చూసి, మన జీవితాన్ని చూసి, మనం జీవించే విధానాన్ని చూసి, మన మాటలు, మన తీర్పు, మన నడవడి ఇవన్నీ చూసి, మన చూపు, మన ప్రవర్తన, మన నడక, మన పడక ఇవన్నీ చూసి, అబ్బా ఈ బిడ్డలో యేసయ్య ఉన్నాడు, ఈ యేసయ్య నాకు కావాలి, ఈ దేవుడే నాకు కావాలి అని అనేక మందిని నిన్ను ఆదర్శంగా తీసుకొని, నన్ను ఆదర్శంగా తీసుకొని, మనమే ఒక సజీవ సువార్త గ్రంథాలము అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వి ఆర్ ద లివింగ్ గాస్పల్స్, సువార్తను ప్రకటించే సజీవ సాక్ష్యాలు మనమందరము. అలాంటి మనము ఎంత నిష్టగా, ఎంత పవిత్రంగా జీవిస్తే పరలోకమందున్న తండ్రిని మన ద్వారా మహిమపరుస్తూ ఉంటారు. అది ఎంత భాగ్యము, అది ఎంత యోగ్యం మన జీవితానికి, ఎంత ధన్యకరము. ఆ రీతిగా మనం జీవించాలి అని దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. యేసయ్య మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఆ రీతిగా జీవించాలని. ప్రజలు మన సత్క్రియలు, మన మంచి కార్యాలు చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరిచే స్థితిలో మనం ఉండాలి. మనల్ని చూసి మన సంఘస్థులు దేవుణ్ణి మహిమపరచాలి. మన యొక్క ఆత్మీయ జీవితం ద్వారా, మన యొక్క పెద్దరికం ద్వారా, మన యొక్క నాయకత్వం ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ప్రార్థన ద్వారా, మన కిందుంటున్న వారు, మన ఇరు పొరుగు వారు, మన యొక్క సంఘంలో ఉంటున్న వారు మనల్ని చూచి, మన సత్క్రియలను చూసి, మన మంచి కార్యాలను చూసి దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో మన జీవితాలు ఉండాలి. ఆ రీతిగా వెలిగించబడాలి. ఆ రీతిగా వెలిగించబడుతూ అనేక మంది జీవితాలను వెలిగించేవారిగా, అనేక మంది జీవితాలను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించే సజీవ సాధనాలుగా మనం ఉండాలి అని యేసయ్య ఈ దినం మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ రీతిగా మనం బ్రతకాలి, ఆ రీతిగా మనం జీవించాలి. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 27వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ భాగంలో దావీదు మహారాజు ఇచ్చే సాక్ష్యాన్ని మనం చూస్తుంటున్నాం. అలాంటి సాక్ష్యం మనం కూడా ఇవ్వగలుగుతావా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, దేవుడే నాకు వెలుగు, నా రక్షణ అని గొప్పగా ఎలుగెత్తి వాక్యాన్ని ప్రకటిస్తున్న దావీదు మహారాజును మనం చూస్తుంటున్నాం. 27వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడి యొక్క కాపుదల నీ మీద ఉంది అని విశ్వాసంతో జీవించు, నమ్మకంగా బ్రతుకు, దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు భద్రపరుస్తాడు అని నమ్మకంగా, నీతిగా, న్యాయంగా నువ్వు జీవించు. నువ్వు దేవునిలో ఉన్నంత కాలము, దేవునితో తత్సంబంధం కలిగి జీవించినంత కాలము, యేసు అనే బండ మీద నీ జీవితాన్ని పునాది వేసుకున్నంత కాలము దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు అని మొదటి 3 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. మొదటి వచనంలో దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో నుంచైనా, ఎలాంటి గట్టి పరిస్థితుల్లో నుంచైనా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ వెలుగు అనే పదాన్ని మనం చూస్తున్నాం. బైబిల్లో ఈ వెలుగు అనే పదము అనేక విధాలుగా రాయడం జరిగింది. ఆది కాండము 1 అధ్యాయంలో మొదటిగా వెలుగును గురించి మనం చూసాం. ప్రకటన గ్రంథం చివరిలో కూడా మనం వెలుగును గురించే మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 1:4-5 వచనాలలో ఏ రీతిగా దేవుడై ఉన్న ఆ వెలుగు చీకటిని ఛేదించాడో అక్కడ రాయడం జరిగింది. 2:3 మనం చూసినట్లయితే, దేవుడు తప్పకుండా నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు, నీ పక్షాన దేవుడు డిఫెండ్ చేస్తాడు. నీకున్న శత్రువులతో, నీకున్న నిన్ను ఎదిరించే వారితో, నిన్ను ఆటంకపరిచే వారితో దేవుడు వ్యాజ్యమాడుతాడు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. అందుకే ఆ దేవుడిని నమ్ముకో,
వెలుగైన దేవుణ్ణి, రక్షణకర్త అయిన దేవుణ్ణి, రక్షణ ఇచ్చే ఆ దేవుణ్ణి మాత్రమే విశ్వసించు అని మొదటి 3 వచనాలలో చెప్తూ 4 5 6 వచనాలలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధానము, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని నువ్వు విశ్వసించు, దేవుడు నీతో ఉంటాడు అని విశ్వసించు, దేవుడు నీతో సంచరిస్తాడు అని నమ్ము, దేవుడు నీతోనే జీవించుచున్నాడు అని నువ్వు విశ్వసించు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. 4 5 6 వచనాలలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధానము నీతో తప్పకుండా ఉంటుంది అని విశ్వసించు, నమ్ము, ఆ నమ్మకంతో నువ్వు జీవించు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడి సన్నిధానం ఉంది, దేవుడు కాపాడుతాడు, దేవుడు భద్రపరుస్తాడు అనే విశ్వాసం నువ్వు ఉంచుకో. ఎందుకు అంటే యేసయ్య మీద నీ జీవితాన్ని పునాది వేసుకున్నావు కాబట్టి, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నంత కాలము, వాక్యానుసారంగా బ్రతుకుతున్నంత కాలము, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నంత కాలము ఆయన సన్నిధానము నీతో ఉంటుంది అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. 4 వచనంలో దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి వెతుకు. 5 వచనంలో దేవుని మీద విశ్వాసం ఉంచు. 6 వచనంలో దేవుణ్ణి ఆరాధించు. విశ్వాసం ఉంచు, దేవుణ్ణి వెతుకు, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుణ్ణి ఆరాధించు. ఈ విషయాలలో మనం ఎప్పుడు కూడా అలసట ప్రదర్శించకుండా విశ్వాసపూరితంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉండాలి అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. 7 వచనం నుంచి 12 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు కొన్ని వాగ్దానాలు దయచేస్తుంటున్నాడు. దేవుడిచ్చే వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడు అని నమ్ము. ఏ వాగ్దానం అయితే దేవుడు నిన్నిచ్చి నిన్ను ప్రేరేపించి నిన్ను సజీవ స్థితిలో దేవుడు నిలబెట్టాడో, ఏ వాగ్దానం ద్వారానైతే దేవుడు తన రక్షణ పాత్ర ద్వారా నిన్ను వాడుకుంటున్నాడో, ఆ వాగ్దానము నీ జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు అని విశ్వసించు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. 7 8 వచనాలలో దావీదు మహారాజు ఏం రాస్తుంటున్నాడంటే ఆయన ప్రార్థన వినే దేవుడు. నువ్వు దేవునికి మొరపెట్టు, ఆపత్కాలమున ఆయనకు మొరపెట్టు, ఆపత్కాలమున ఆయనకు ప్రార్థన చేయి. సహాయం కావాలన్నప్పుడు దేవుని మీద ఆధారపడు, దేవుని అడుగు, దేవుడు తప్పకుండా తన దూతలను పంపించి నిన్ను కాపాడుతాడు, నీకు సహాయం చేస్తాడని దావీదు భక్తుడు రాస్తుంటున్నాడు. 9 10 వచనాలలో దావీదు ఏం చెప్తుంటున్నాడంటే ఆ దేవుడు హీస్ కేరింగ్ ఫర్ యూ, హీస్ కన్సర్న్ ఫర్ యూ, నీ గురించి దేవుడు నిన్ను కాపాడాలని, నిన్ను కరుణించాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిత్యము ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఆయనకు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకు. దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఏ విపత్తు నీ మీదకి రాదు అని దావీదు మహారాజు 9 10 వచనాలలో రాస్తుంటున్నాడు. 11 12 వచనాలలో ఆపత్కాలంలో, విపత్తు కాలంలో ఏం చేయాలని ఎటు తోచని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తాడు, దేవుడు గైడ్ చేస్తాడు, నీ హస్తాన్ని పట్టుకొని దేవుడు నడిపిస్తాడు అని దావీదు ఇశ్రాయేలీల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంటున్నాడు. అనేక పర్యాయాలు నన్ను నడిపించాడు అని దావీదు సాక్ష్యమిస్తూ నన్ను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ఎట్టు తోచని స్థితిలో ఏం చేయాలని ఆలోచన చేస్తున్న స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించమ్మా, దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపుతాడు. మంచు వీడిపోవునట్లు, మబ్బు తొలగిపోవునట్లు దేవుడు నీకున్న సమస్యలు, నీ ముందు మూయబడిన తలుపులన్నిటినీ దేవుడు తెరిచి ఆ మబ్బును తొలగించి దేవుడు నీ మార్గాన్ని విశాలపరచాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. 13 14 వచనాలలో దావీదు చివరిగా ఏం చెప్తుంటున్నాడంటే దేవుని బలమైన శక్తి మీద నమ్మకం ఉంచు. జెరుబాబెలుతో మాట్లాడిన దేవుడు పర్వతం లాంటి సమస్యలను తొలగించి ఎరుసలేము మందిరము నిర్మించడానికి
దేవుడు మార్గం సరళం చేసి జెరుబాబెలు ద్వారా పునాది వేపించి జెరుబాబెలు ద్వారా సంఘ నిర్మాణ పనులను పూర్తి చేపించిన దేవుని యొక్క అద్వితీయమైన శక్తిని మర్చిపోకుండా ఆ దేవుని యొక్క కృప మీద ఆ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి జీవించు. అవిశ్వాసిగా ఉండకు. మానవులు ఏమీ చేయలేరమ్మా. మానవులు తాత్కాలికముగా నిన్ను ఆటంకపరుస్తూ ఉంటారేమో, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారేమో, కానీ దేవుడు ఇంటర్వ్యూ అయినప్పుడు, దేవుడు ఇన్వాల్వ్ అయినప్పుడు వారందరూ వెనకాలకి వెళ్ళిపోవాల్సిందే. ఆ శక్తులన్నీ దేవుని శక్తి ముందు బలాదూర్. కాబట్టి దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడేటట్టు నీ జీవితం ఉండాలి అంటే యేసయ్య అనే బండ మీద నీ జీవితాన్ని పునాది వేసుకో. దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని పునాది వేసుకో. పరిశుద్ధాత్మ యొక్క గద్దింపులకు నీ జీవితాన్ని అప్పగించుకో. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఆ రీతిగా నువ్వు జీవించినట్టయితే దేవుని కోసం నిత్యము వెలుగుతూనే ఉంటావు, వెలిగించబడుతూనే ఉంటావు. నువ్వు వెలిగించబడుతూ నీ వెలుగు ద్వారా, వెలుబడే ప్రకాశం ద్వారా అనేక మంది జీవితాలను ప్రకాశింపజేస్తూ ఉంటావు, అనేక మంది జీవితాలను వెలుగు ఇస్తూ ఉంటావు. నీ జీవితం ద్వారా, నీ మంచి కార్యాలను బట్టి, నువ్వు చేసే సత్క్రియలను బట్టి, నువ్వు నడిచే నడవడిని బట్టి అనేక మంది నీ దేవుణ్ణి నీతో పాటు గణపరిచే స్థితిలోకి నువ్వు తీసుకొని వెళ్తావు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థించవలసి ఉంటున్నాం. సంఘక్షేమం కోసము, సంఘం ఐక్యంగా ఉండాలని, మనల్ని మనం అనేక విధాలుగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విభజించే శక్తులుగా మనం ఉండకుండా, విడదీసే శక్తులను కలిపే శక్తులుగా, ఐక్యం చేసే శక్తులుగా, దీపస్తంభాలుగా వారందరినీ నిలబెట్టే శక్తిగా, ఆ దీపస్తంభాలకు నిత్యము నూనెను పోసే సాధనంగా, ఆ నూనెను పోస్తూ ఆ దీపస్తంభాలను నిత్యము వెలుగునిచ్చే స్తంభాలుగా ఉంచే సాధనంగా దేవుడు మనందరినీ ఉంచునుగాక. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలను వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రమేసయ్య. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని 10 కాలాల పాటు మా జీవితాలలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా అనే సంస్థను ఆశీర్వదించి ఏదో ఒక దినం భారతదేశంలో ఐక్య సంఘంగా ఈ సంఘాలన్నీ కలిసిపోవడానికి నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ఐక్యత సందేశం మేమందరము మా స్థాయిలలో నుంచి నాయన పైకి తీసుకెళ్ళడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఎక్కడున్నా మేము దీపస్తంభాలము అన్న సత్యాన్ని మర్చిపోకుండా ఆ దీపస్తంభాలలో నుంచి వెలుగు నిత్యము ప్రకాశింపజేసే వారిగా, ఆ ప్రకాశిస్తూ అనేక మందిని ఈ వెలుగులోకి నడిపించే సాధనాలుగా, చీకటిని పారదోలి చీకటిలో ఉంటున్న వారిని వెలుగులోకి నడిపిస్తూ యేసయ్యా నీ యొక్క నీతి రాజ్య స్థాపనను విస్తరింపజేస్తూ నీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు తీసుకొస్తూ మేము జీవించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, బ్రతికినంత కాలము నీతిగా, న్యాయంగా, ధర్మంగా, ఆత్మీయమైన క్రమశిక్షణ చేత ఆత్మీయంగా బలపరుస్తూ ఆత్మీయ జ్వాలను ఆర్పకుండా రగిలే ఆత్మీయమైన జ్వాలను రగిలింపజేస్తూ అనేక మంది హృదయాలను రగిలింపజేస్తూ నీ నీతి రాజ్య స్థాపాన్ని నాయన మేము స్థాపించే వారిగా మా అందరినీ ఆయుత్తపరచమని, నిత్యము నీ కోసము ప్రజ్వలింపజేసే దీపస్తంభాలుగా, వెలిగించబడే దీపస్తంభాలుగా మా అందరినీ ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ దీపస్తంభాలుగా జీవించడానికి దేవుడు తన కృప దయచేయును గాక. ఆమెన్.